హారతి తీసుకోనరా. హారతి తీసుకో బాబు. అమ్మ, నేను దేవుడికి ఎప్పుడు దండం పెట్టలేదు. ఇప్పుడు సడన్ గా పెడితే ఆయనే ఫీల్ అవ్వడు కదా. ఏమీ అనుకోడు, తీసుకో బాబు. బొట్టు పెట్టినా ఎక్కడ్రా నీ కొడుకు? జైల్లో ఉన్నాడు కదే. ఎస్కేప్ అయ్యాడు. అది జైల్లోంచి పారిపోయిన సంగతి తెలియదు. వీళ్ళ కొడుకు ఎవరు? కైలాష్, వాళ్ళ అమ్మ నాన్న. తెలియదంటే వదిలేస్తాను అనుకున్నావా నా కొడుకు? అదే మాట మర్యాద కడగచ్చు కదా సార్. అలా చేసుకుంటారే. నువ్వబడి విపే నాలి కోస్తాన్ని అబ్బా నీ అబ్బా. ఆ ముసలితో లాక్కురండ్రా. అలా లాక్కెళ్తారండి సార్. ఎందుకు తెలియదే? నువ్వు ఎంక్వైరీకి వచ్చావా, ఇంటర్రోగేషన్కి వచ్చావా? ఏయ్, నువ్వుండ్రా, నీ సంగతి తర్వాత చూస్తా. నువ్వు చెప్పవే, చెప్పకపోతే గుడ్డలెప్పించి కొడతా. చెప్పకుండా అడవాడు. నీకు అమ్మ ఉంది కదరా, అలా అమ్మ ఆడతావిట సిక్కు లేకుండా. రే, మా అమ్మ ఇది ఒకటేనేంట్రా? మా అమ్మ ఇది ఒకటేనా? మా ఇంట్లో ఉంది అది అమ్మ, ఇది ఇంకొక మాట మాట్లాడేవు నరాలు తెంపేస్తాను. ఏంట్రా, ఎంత కూడా దొరుకుతుంది ఇక్కడ? వెయిట్ చేద్దాం, ఎత్తుకెళ్ళిపోదాం. ఎత్తుకెళ్ళిపోదాం. స్టేషన్లో ఎంతమంది ఉన్నారో అందరూ ఇక్కడికి రండి. చూడండి, బాయ్, ఇక్కడ మొలంలో అందరూ ఒకటి కొడుతున్నాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంతకు వచ్చింది నీ మనసులేనా? ఏంటంటే పంచులు ఇక్కడ వీడికేంటి సంబంధం? చూడు, ఇదిగో పోలీసు వాళ్ళు అయ్యి ఉండే ముసలి వాళ్ళు వస్తారా? నువ్వేనా వాళ్ళని కిడ్నాప్ చేయమని పంపించింది? నువ్వా కాదా? అవును, కైలాష్ గారు నీ దగ్గర కదరా పనిచేస్తాడు. మళ్ళీ నువ్వే కిడ్నాప్ ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంట్రా? మొత్తం పెంట పెంట చేశాడు కదరా వీడు. రే, ఇవాళ వాడిని చంపేంట్రా, వాడు చేస్తే కాదు నేను స్టేషన్కి రాను. నాకీడ ఆ రోజు నచ్చాడు, ఈరోజు ఇంకా నచ్చాడు, కానీ ఏదో రోజు నేనే చంపేస్తా. రే, కైలాష్ గడ అమ్మా నాన్న లాక్ చేశారు. ఇంకా ఏమో నాకేం తెలుసు? మరి నీకేం తెలుసు?
ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాం ఏంటి? ఏం చెయ్యాలో తెలియక నేను ఎడుస్తుంటే వై ఆర్ యూ వరింగ్ అబౌట్ మై సిట్టింగ్ పొజిషన్? ఎందుకు రోజు చంపేస్తావాళ్ళని చంపేస్తావా? నీకేమన్నా ప్రాబ్లం ఉంటే కైలాష్ గడితో చూసుకో, వాడు దొరికితే చంపేసుకో, అంతేగాని ముసలోళ్ళు మాత్రం టచ్ చేయకు. వాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను. నేను కొడితే మామూలుగా ఉండదు, గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని తలుచుకుని ఎడుస్తావు. నువ్వు వీడిని స్టేషన్లో చంపకపోతే నేనే చంపేస్తా. మెడకి ఇలాంటి పట్టి అమ్ముతారని కూడా తెలియదురా నాకు. అలా పగబెట్టకండి సార్, రాత్రంతా మీ దోలు తీసేసుకున్నారు కదా. ఒకసారి కమిషనర్ ఫోన్ చేయండి, నేను ఆయన బాగా తెలుసు. ఫోనా గాడిది గుట్ట, నిన్ను ఇవాళ లాక్ అడ్డ చేయకపోతే నన్ను అడగరా.